సంగారెడ్డి జిల్లా పటంచెరు బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని సేవాసప్తలో భాగంగా చివరి రోజు సుమారు 100 మంది యువకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నుండి నీరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని, ప్రధానిగా దేశసేవ చేయాలని కోరుతూ రక్తదానం కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని, రక్తదానం చేయటం వలన మరో ప్రాణాన్ని కాపాడవచ్చునని తెలిపారు. ఈ రోజు 70వ పుట్టినరోజు కావున 70 మంది వరకు రక్తదానం నిర్వహించాలనుకున్నామని, కానీ మధ్యాహ్నం వరకే 100 మందికి పైగా రక్తదానం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత మాజీ డిప్యూటీసీ గడిద శ్రీకాంత్ గౌడ్, ఆదిల్లి రవీందర్, గిద్దే రాజు, మహేందర్, బైంట్ల కుమార్, శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్ గుప్తా, బలరాం, సుజాత, వడ్డే శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సప్తాహ అంటే వారం రోజుల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ ఇలా ఆ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. పట్టణచెరు కాన్స్టిట్యూన్సీలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా 70 మందికి తగ్గకుండా రక్తదానం బీజేపీ యువసేన నాయకులు, కార్యకర్తలు రక్తం ఇవ్వడం జరిగింది. యువమోర్చా, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సప్త సేవా కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చల్లగా ఉండాలి, ఇంకా భారతదేశానికి సేవ చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ అనేక కార్యక్రమాల్లో ఉండడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈ ప్రజలంతా కూడా ఆయన ఆస్వాదించాలని చెప్పేసి తెలుసుకోండి. 17 నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 17 నుంచి 25 వరకు మోడీ గారి ఆరోగ్యంగా ఉండాలి, దేశాన్ని ప్రగతి పథం నడపాలంటే అలాంటి మహానాయకుడు ఉండాలనే లక్ష్యంతో, ఆయుర ఆరోగ్యత ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర పార్టీ ఒక 7 రోజులు ఒక కార్యక్రమం చేసింది.